గంభీరాపేట మండల కేంద్రంలో బీడీ కార్మికుల జీవన వృత్తి పెన్షన్ ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. గంభీరాపేట మండల కేంద్రంలో ఉన్న ఎల్లమ్మ దేవస్థానం నుండి ఊరేగింపుగా వెళ్లి మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో బీడీలు చేసే కార్మికులకు బీడీ ప్యాకెట్లను బట్టి 2016 రూపాయలు ఇస్తానని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. బీడీ కార్మికుల ఓట్లతోనే 2 సార్లు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు బీడీ పరిశ్రమలో పనిచేయు అందరికీ ఇవ్వకపోవటం కార్మికులను మోసం చేయటమే అని మండిపడ్డారు. కార్మికులతో ఆందోళన మరింత తీవ్రం చేస్తామని తెలంగాణలో ఎమ్మెల్యేలను మంత్రులను తిరగనీయకుండా కార్మికులు అడ్డుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కమ్మరి సదానందు, సత్యం, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, నర్సింహులు, కార్మికులు గీత, దివ్య, భూలక్ష్మి, మాధవి, స్వప్న, అనసూయ, సంధ్య, కవిత తదితర గ్రామాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వము మరి 2019 అయిపోయింది, 2020 అయిపోయింది, 2021లో అడుగు పెట్టాము. రేపు వచ్చే మార్చి బడ్జెట్ సమావేశంలోనైనా టీఆర్ఎస్ సర్కార్ కానీ కేసీఆర్ కానీ బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి మాట వాగ్దానం ఏదైతే ఉన్నదో ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికు 2016 రూపాయల బడ్జెట్ కేటాయించాలా. బీడీ కార్మికుల నుండి మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయు రాష్ట్ర కమిటీ నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఈ సమస్యల మీద కూడా బీడీ కార్మిక సంఘాలు తెలంగాణలో రేపు నిజామాబాద్లో సమావేశం కాబోతున్నాము. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాము. టీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా, బీజేపీ సర్కారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మరి అమలు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం తీవ్రం చేస్తాము. ఆ పోరాటానికి ప్రభుత్వాలు మూల్యం చెల్లించక తప్పదు అనేది తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయు రాష్ట్ర కమిటీగా హెచ్చరిస్తుంది.